సాధారణంగా తెలంగాణ పల్లెల్లో జాతరంటే ఒక ఉత్సాహం మందు విందు ఇంకా వగైరా వగైరా ఆ ఆనందానికి హద్దుండదు ఏడాదికి ఒక మారు జాతర వస్తుంది కాబట్టి జనాలు ఆ స్థాయి ఉత్సాహం ఉంటుంది ప్రస్తుతం అటువంటి జాతరను మునుగోడు ప్రజలు రోజూ చూస్తున్నారు తాగినోడికి తాగినంత తిన్నోడికి తిన్నంత అన్నట్టుగా సాగుతోంది అక్కడ వ్యవహారం రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మునుగోడు నియోజకవర్గానికి ఉప వచ్చింది ఈ నియోజకవర్గంలో ఎలాగైనా గెలిచి తీరాలని తలంపుతో కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఉన్నాయి ఈ మూడు పార్టీల్లో ఎవరూ ఖర్చుకు వెనకాడకపోవడంతో ఓటర్ల పంట పడుతుంది రాజకీయ పార్టీ అయితే తలా ఒకరికి తులం బంగారం ఇచ్చేందుకు సిద్దమైందని ప్రచారం సాగుతుంది హుజురాబాద్ గెలుపు అనుభవంతో బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది జితేందర్ రెడ్డి సారథ్యంలో నాయకులు ప్రతి ఇల్లు తిరుగుతున్నారు బూత్ కి ఒక నాయకుడిని నియమించడంతో ఓటర్లు చేజారిపోకుండా చూసుకుంటున్నారు ముఖ్యంగా ఇప్పటికే ప్రతి ఒక్క ఓటర్ వ్యక్తిగతంగా ఫోన్ చేసి కమలం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు కొంతమంది కార్యకర్తలతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయించి పోల్ చీటీలు కూడా పంపిణీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది పైగా ఇప్పటికే ఓటర్లు గల్లంతు కాకుండా ఉండేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలుస్తుంది ఇక హుజూరాబాద్ గెలుపు అనుభవంతో మండలాలు గ్రామాలు బూతుల వారీగా ప్రతినిధులు ముఖ్య నేతలు కార్పొరేటర్లను భారతీయ జనతా పార్టీ రంగంలోకి దించింది ఈ కార్యక్రమాన్ని మొత్తం నేరుగా అమిత్ షా ఆధ్వర్యంలోని ఒక కోర్ మీటింగ్ పర్యవేక్షిస్తోంది ఇందుకు సంబంధించిన నిపేదికలను ఎప్పటికప్పుడు జితేందర్ రెడ్డి సారథ్యంలోని బృందం అమిత్ షా కోర్ టీం కి అందజేస్తోంది టీఆర్ఎస్ కూడా మండలాల ఇన్ఛార్జీలుగా మంత్రులని ఒక్కో ఎంపీటీసీ స్థానానికి ఒక్కో ఎమ్మెల్యేను నియమించింది ప్రచార బాధ్యతను మొత్తం విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు మునుగోడులోని అన్ని మండలాలను ఆయన కలయ తిరుగుతున్నారు హుజూరాబాద్ దుబ్బాకా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జరిగిన పరాభవాన్ని మునుగోడులో పునరావృతం చేయకుండా ఉండేందుకు ఆయన ఎప్పటికప్పుడు నియోజకవర్గంలోని పరిస్థితిని ప్రగతి భవన్ కి నివేదిస్తున్నారు ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు నివేదికల ద్వారా తెప్పించుకుంటున్నారు ఇక మునుగోడు నియోజకవర్గంలో పలుమార్లు గెలిచిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ తరపున పోటీ చేస్తోంది స్థానికురాలైన ఈమెకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయి పైగా ఎలాగైనా గెలిచి తీరాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఈ నియోజకవర్గంలో గెలిస్తేనే రెండు ఇరవై మూడు ఎన్నికలకు ఆశావాహ దృక్పథంతో ముందుకు వెళ్లొచ్చని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది తన సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే సంకల్పంతో శ్రవంతిరెడ్డి కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు తన తండ్రికి ఉన్న చరిష్మా వస్తుందని ఆమె ప్రబలంగా నమ్ముతున్నారు మన రాష్ట్రం మొత్తం దాసరా పండుగ జరిగింది ఒకెత్తు అయితే మునుగోడులో జరిగింది ఒకెత్తు అన్ని రాజకీయ పార్టీలు కలిపి ప్రతి ఇంటికి విడివిడిగా కీలో చొప్పిన గొర్రెపోతు మాంసాన్ని పంపించాయి క్వార్టర్ మందు బాటిల్ ఎందుకు అదనం చోటా మోటా కుల సంఘాల నాయకులైతే ఒక్కొక్కరు పది నుంచి యాభై వేల దాకా పుచ్చుకున్నారు ఇక ఆయా ప్రాంతాల్లో జరిగిన దసరా ఉత్సవాల ఖర్చు మొత్తం రాజకీయ పార్టీలు భరించాయి ఏ తావాత దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర మొత్తం మీద మద్యమమ్మకాలు వంద కోట్ల వరకు సాగితే ఒక్క మునుగోడులోనే ఐదు కోట్ల వరకు సాగాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మరోవైపు ఈ ప్రాంతంలో గొర్రెపోతుల కొరత ఉండడంతో ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు మహబూబ్ నగర్ జిల్లా నుంచి మూడు డీసీఎంల నిండా గొర్రెపోతులను తీసుకొచ్చారని ప్రచారం సాగుతుంది తనకు ఓటు వేసి గెలిపిస్తే ఇంతకు మించి ఉంటుందని ఆయన ఓటర్లకి భరోసా ఇస్తున్నారు ఎలక్షన్లకు ముందే పరిస్థితి ఇలా ఉంటే ఇక పోలింగ్ దగ్గర పడితే ఎలా ఉంటుందోనని రాజకీయ విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు మూడు పార్టీలకు అర్థబలం అంగబలం పుష్కలంగా ఉండడంతో ఖర్చులో ఎవరు వెనక్కు తగ్గడం లేదు మొన్నటి దాకా రాష్ట్రంలో అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక జరిగింది హుజూరాబాద్ లోనే అనుకున్నాం కానీ దాని రికార్డును ఇప్పుడు మునుగోడు ఈజీగా అధిగమించేటట్టుగా ఉంది చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి